నడిపించు దేవా నీ సేవలో నడిపించు ప్రభువా నీ త్రోవలో నడిపించు తండ్రి నీ చిత్తములో నడిపించు దేవా నీ అడుగు జాడలు నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువా నీ సాక్షిగా ఇలలు నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువా నీ సాక్షిగా ఇలలు కలిమిలో నైనను లేమిలో నైనను తడబడకుండ నీతో పయనించెదను కలిమిలోనైనను లేమిలోనైనను తడబడకుండ నీతో పయనించెదను నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో సమాధాన బంధమైన జోడును తొడుగుకొని సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని సమాధాన బంధమైన జోడును తొడుగుకొని సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి చేరెదను సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి చేరెదను నడిపించు దేవా నీ అడుగు జాడలు నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో సువార్త ప్రకటించుచు సర్వ సృష్టికి వెళ్ళెదను సమస్త జనులను నీ శిష్యులను చేసెదను సువార్త ప్రకటించుచు సర్వ సృష్టికి వెళ్ళెదను సమస్త జనులను నీ శిష్యులను చేసెదను సకల పరిశుద్ధులతో పరిచర్య చేసెదను సకల పరిశుద్ధులతో
పరిచర్య చేసెదను సదా నీ సేవలో నిత్యం జీవించెదను సదా నీ సేవలో నిత్యం జీవించెదను నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన దివ్యమైన నామములో అందరికి శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ చల్లని వేళలో దేవుని యొక్క మెల్లని స్వరము మనకు వినబడునట్టుగా మన ప్రార్థనాపూర్వకంగా ఉందాం. మన హృదయాలను సిద్ధం చేద్దాం. రండి, వాక్యము లోతునకు వెళ్దాం. మిమ్మల్ని ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాను, రండి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి మనము కొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏమి బోధించనై ఉన్నాడో, మరి దేవుడు ఏమి మనకు సద్విషయములను మనకు తెలియజేయనై ఉన్నాడో ప్రభుతో కలిసి సహవాసం చేద్దాం. ఓకేనా? రండి, ప్రార్థన పూర్వకంగా ఉండండి, రండి. పరిశుద్ధ గ్రంథంలో యోహాను గారు రాసిన సువార్తలో మరి 10వ అధ్యాయము మనం 11వ వాక్యాన్ని చదువుకుందాం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. మరొకసారి చదువుకుందాం, చూడండి. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ప్రార్థన. తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు. మా మంచి బోధకుడు అయి మాకు బోధించండి, మాకు కావలసినటువంటి జీవవాక్యములను విశదీకపరచమని, అందులోన్న తాత్పర్యం మాకు బోధించమని, సర్వసత్యములోనికి నడిపించమని, కుడిచేరి వచ్చిన బిడ్డలతో మీరు మాట్లాడమని యేసునామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మనం ఇక్కడ గమనించినట్లయితే, నేను గొర్రెలకు మంచి కాపరిని ఏమంటున్నాడండి మన ప్రభు? గొర్రెలు అంటే మనమే, కాపరి అంటే ఆయన ప్రభు అయిన క్రీస్తు. మన ప్రభువే మన కాపరి, మనం గొర్రెలం. మన ప్రభు ఏం మాట్లాడుతున్నాడంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టను. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రాణం పెట్టే పరిస్థితుల్లో కూడా గొర్రెలను విడిచిపెట్టను అని. అవసరమైతే నా గొర్రెల కొరకు నా ప్రాణాన్ని అయినా పెడతాను, కానీ గొర్రెలను విడిచిపెట్టి నేను వెళ్ళను. అది మన ప్రధాన కాపరి మనకు ఇచ్చినటువంటి అభయం. దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఈ అధ్యాయము యోహాను గారు, ఆయన శిష్యుడు, ఈ అధ్యాయాన్ని రాస్తున్నాడు. ప్రభువు యొక్క ఆంతర్యము ఎరిగిన వాడు గనుక ప్రభు యొక్క చిత్తమేమిటో బహుబాగా తెలుసుకున్నవాడు గనుక ఆయన మాటలను ఉన్నది ఉన్నట్టుగా ఈ లేఖనంలో లిఖించాడు. గొర్రెలంటే ఎవరు, కాపరంటే ఎవరు, దొడ్డి అంటే ఎవరు, ఏమిటి, ఈ విషయాలను ఒక క్షుణ్ణంగా పరిశుద్ధాత్మ దేవుడు తన భక్తుడైన యోహాను గారితో, తన శిష్యుడైన యోహాను గారితో ఈ మాటలను మనందరికీ తెలియపరుస్తున్నాడు. ఎట్లా తెలియపరుస్తున్నాడంటే, గొర్రెలంటే మనమని, కాపరి అంటే మన ప్రభు అని, దొడ్డి అంటే సంఘమని. ఈ మూడు మాటలలో ఉన్న కలయిక విశదీకరిస్తూ, ఆ దొడ్డిలో సంఘములో మంచి మేత పెట్టి మేపి ఆ దొడ్డిలోనికి తీసుకుని వచ్చి పరుండజీస్తాడట. ఆయన, ఆయనే
గొప్ప కాపరి, ప్రధాన కాపరి. ఈ కాపరి ఏమంటుండంటే గొర్రెల కొరకు తన ప్రాణము పెడతాను. చూసారండి, మన రక్త సంబంధులు మన కొరకు ప్రాణం పెట్టారు. మన భార్య మన మాట హిందు, మన భర్త మన మాట హిందు, మన బిడ్డలు మన మాట వినరు. ఈయనకు ఇంత ప్రేమ ఎందుకు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన స్వస్థములతో నిర్మించుకున్నాడు, ఆయన జీవాత్మను ఊదాడు, జీవాత్మ ఉంచాడు. అందుకే మనమంటే ఆయనకు అంత ప్రేమ, ప్రాణం పెట్టేంత ప్రేమ. కనుక ఇక్కడ 13వ వాక్యంలో చూస్తే జీతగాడు జీతగాడే గనుక గొర్రెలను గుర్చి లక్ష్యము చేయక పారిపోతాడంట. అంటే అపవాది దాడి చేసినప్పుడు కాపరైతేనేమో ప్రాణం పెడతాడంట, జీతగాడైతేనేమో పారిపోతాడట. ఓ నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ ప్రభు నీకు కాపరిగా ఉండి నీ ఆపదలు వచ్చినా సరే అడ్డుకొని ఆయన బలీయమైన రెక్కలలో భద్రపరిచే ఆ స్థితి కావాలా? జీతగాడుగా ఉండి నీ వద్ద అన్నీ దోచుకుని తిని మరి పారిపోయే ఏది అపవాది వచ్చి నేను దాడి చేసినప్పుడు చూచిచున్నట్టుగా పారిపోయే ఆ వ్యక్తి కావాలా? అపవాది కావాలా? దేవుడు కావాలా? దేవుడే నీ కాపరి. అపవాదిగా కాపరిగా పెట్టుకున్నావంటే అపవాది నీకు ఎంతకాలము కాపరిగా ఉండలేదు. నా ప్రభు అయితే నీ జీవిత కాలం నిన్ను కాపాడతాడు. ఆయన కునుకడు, నిద్రపోడు, ఆయనే నిజమైన కాపరి. ఆయనకు గొర్రెలకి మంచి కాపరి. అయితే ఈ విషయం చూసినట్లయితే మత్తయి సువార్త 18వ అధ్యాయంలో కూడా 11వ వాక్యంలో కూడా ఒక ఉపమానం బోధించాడు ప్రభు. ఏంటి ఆ ఉపమానం అంటే ఆయన బోధిస్తూ ఒక మనుషుడికి 100 గొర్రెలు కలిగి ఉన్నాడు, ఆ 100 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోయినది. తప్పిపోతే ఈ కాపరి ఏం చేశాడంటే 100 గొర్రెలలో 99ని విడిచిపెట్టి తప్పిపోయిన ఒక్కదాని కొరకు వెతికాడు. ఇది కాపరి యొక్క లక్షణం. కాపరి యొక్క లక్షణము ఒక విశ్వాసి చదిరిపోతే ఆ విశ్వాసిని నువ్వు వెళ్ళి ఆ విశ్వాసిని మళ్ళా తీసుకొని మందల కలుపుకున్నప్పుడే నువ్వు కాపరి. అది నేను గొర్రెలకు మంచి కాపరిని, అది నా ప్రభు ఒక్కడే చేశాడు. ఈ లోకములో ఎవ్వరూ చేయలేరు, ఎవ్వరూ చేయలేని పని చేసేదే నా మంచి కాపరి, నా ప్రధాన కాపరి, మన ప్రధాన కాపరి. ఆయనే నజరేయుడైన యేసు మన కొరకు ప్రాణం పెట్టాడు, మనల్ని విమోచించాడు, మనం రక్షించడానికి సమర్థుడు. ఆయనే అంటున్న మాట ఏంటంటే నేను మంచి కాపరిని, నేను మంచి కాపరిని. జీతగాడైన అపవాది చేతిలో ఉన్నావా? ఇప్పటి వరకు అపవాది చేతిలో ఉండి నువ్వు మూలుగుతున్నావా? నీ సమస్తం కోల్పోతున్నావా? రా, ఇప్పుడైనా సరే మంచి కాపరి చేతులు చాచి ఉంచాడు. అపవాది చేతుల నుంచి నువ్వు రా బయటికి. ఇకనైనా సరే ఎంతకాలము అపవాది చేతిలో ఉండి మగ్గి మూలుగుతున్నావు? నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, గమనించండి, వాక్యాన్ని గ్రహించండి. నేను మంచి కాపరిని అంటున్నాడు ప్రభు. జీతగాడు జీతగాడే. తోడే లేని అపవాది వచ్చినప్పుడు గొర్రెలను విడిచిపెట్టి పారిపోతాడు.
ఎవరు తలముక్కుననే పారిపోది అప్పా పారిపోయే అనుభవం కలిగి ఉన్నాడు అపవాది అనేవాడు. ఆ నిలబడు, అందుకే నా ప్రభు కూడా నువ్వు వెనకకు వెళ్ళు అన్నాడు. అపవాదిని గద్దించాడు. అపవాది పారిపోయే స్థితిగతులు కలిగి ఉన్నాడు అపవాది. నీ దగ్గరికి వచ్చి అన్ని విషయాలు ఏదేదో చేస్తాడు, ఆశలు చూపిస్తాడు, మోసకరమైన విషయాలను చెప్తాడు. నా ప్రభు అలా కాదు, పచ్చిక పైల్లో పరుండ చేస్తాడు, శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తాడు. ఆకాపరి వద్దకు రండి, ఈ లోకములో ఉన్న వారి కొరకు చూడబాకండి, లోకం వైపు చూడబాకండి. లోకములో ఉండేది శరీరాశ నేత్రాశ జీవపు డమ్మమే. ఆ జీవపు డమ్మము చూపించువాడు అపవాది, ఆ శరీరాశ చూపించువాడు అపవాది. ఎంతకాలము ఎంతకాలము చూస్తూ చూస్తూ మోసపోతావు? మంచి కాపరి అయిన మన ప్రభు, ఆయన దగ్గరికి రా. 14వ వాక్యంలో అంటున్నాడు అదే అధ్యాయము 10వ అధ్యాయము యోహాను సువార్త 14వ వాక్యంలో, నేను గొర్రెలకు మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగునా ఎరుగునో, నేను తండ్రిని ఎలాగు ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. చూసారా, ఎరగాలండి, రిలేషన్ ఉండాలండి, బంధం ఉండాలండి, నిబంధన ఉండాలండి. ఎంతకాలము చెప్పండి, మనం చర్చికి వెళ్ళి వస్తున్నాము, మా కాపరి అల్ల ఆయన, అదుగు అదుగు ఆయన పేరు ఇది, ఈయన పేరు ఇది, అసలు పేరు చెప్పుకోవట్లా నువ్వు? నీ కాపరి ఎవరో నువ్వు ఎరగలేదు ఇంతవరకు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటలను, ఆత్మ చెప్పు సంగతులను చెవికల వారు వింటారు. ఇంతవరకు ఆయన స్వరము వినలేదు అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరము వింటారు అని. నీవు దేవుని గొర్రెవైతే ఆయన స్వరము నీవు విని ఉండాలి. ఇప్పటి వరకు నువ్వు అపవాది స్వరం వింటున్నావంటే నీవు ఎప్పుడో ఒక చోట నువ్వు గుంటలో పడతావు. కనుక ప్రియ నా నేస్తమా, మంచి మేత మేపుతాడు దేవుడు. ఆ మేతలో కల్మషం ఉండదు. అపవాది మేపే మేతలో దుర్మార్గం ఉంటుంది, దుష్టత్వం ఉంటుంది, క్రోధం వీర్ష ఉంటుంది. అపవాది పిల్లలు ఎవరో, దేవుని పిల్లలు ఎవరో మనం తెలుసుకోవాలి. కనుక మనం పరిశీలించినట్లయితే చాలా విషయాలు బోధించాడండి ప్రభు, చాలా విషయాలు బోధించాడు. ఇక్కడ గమనించినట్లయితే, నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను, గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. నిన్ను రక్షించుకుంటాడు ఆయన ప్రాణం పెట్టి, నిన్ను విమోచించుకున్నాడు ఆయన ప్రాణం పెట్టి, రక్తము చిందించి ఆయన నిన్ను విమోచించుకున్నాడు. ఇంకా అపవాది కోరల్లో చిక్కుబడి ఉన్నావా? ఈ తప్పిపోయిన గొర్రెవలే నిన్ను ఎదుగుతున్నాడు ప్రభు, ఈ దినమున నిన్ను ఎదుగుతున్నాడు ప్రభు. ఎక్కడ చిక్కుకున్నావో నిన్ను, ఏ అగాధములో ఉన్నవోనని ఆయన వెతుకుతున్నాడు నిన్ను. అది అది మంచి కాపరి చేసే లక్షణాలు. నిన్ను వెతికే అనుభవము నా ప్రభుకు అక్కడికి మాత్రమే ఉంది. నిన్ను వెతికే అనుభవం అది మంచి కాపరికున్న లక్షణాలు. వెతికే అనుభవం కావాలా? నశించిన దాన్ని వెతికి రక్షించే అనుభవము మంచి కాపరికి మాత్రమే ఉంటుంది. అదే నా ప్రభు, ఆయనే నజరేయుడైన యేసు. మంచి కాపరి దొడ్డిలోనికి రా, నీకు పుష్కలమైన ఆహారం దొరుకుతుంది,
పచ్చిక బయల్లో పరుండజీస్తాడు, శాంతికరమైన జలముల యొద్దకు నిన్ను నడిపిస్తాడు. అదే మాటలు మరి ఇక్కడ చూసినట్లు 23వ అధ్యాయంలో మొదటి వాక్యం, యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. యెహోవా మన దేవుడు మన కాపరికుంటే మనకు లేమి కలగదు. అపవాది కాపరికుంటే 2 రోజులు పచ్చక ఉంటావు, 4 రోజులు ఉండవచ్చు, లేకపోతే నెల ఉండవచ్చు, తర్వాత నీ చితిగతులంతా హీన స్థితి. యెహోవా కాపరిగా ఉంటే ఎప్పుడు లేమి కలగదు, ఎప్పుడు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయను చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన శాద తీర్చుచున్నాడు. ఇది ప్రభు చేసే పనులు. ప్రభు మన కాపరిగా ఉంటే మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాడు, పచ్చిక గల చోట్లకి. ఆయన తీసుకెళ్తామే కాదంట, ఆయన దుడ్డుకర దండము మనకు తోడుగా ఉంటుందంట. నీవు నాకు తోడై ఉండువు, నీ దుడ్డుగర్రయు నీ దండమును నన్ను ఆదరించును. చూసారండి, ఆయన కాపరిగా మనకున్నాడు కాబట్టి ఆయన దుడ్డుగర్ర, ఆయన దండం మనల్ని ఏం చేస్తుంది, ఆదరిస్తుంది. గణాంధకారపు లోయలలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. ఎందుకు భయపడను అంటున్నాడు దావీదు, ఆయన దుడ్డుగర్ర దండము నన్ను ఆదరిస్తుంది, ఆయన కృప నాకు తోడుగా ఉంటుంది అంటూ ఇంకేమంటున్నాడంటే, నా శత్రుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదవు. ఒకవేళ శత్రులు ఉంటే వాళ్ళు మిత్రులుగా చేసేసి వారే భోజనం సిద్ధం చేస్తారంట దేవుని పిల్లలకి. ఎప్పుడు, ఆయన కాపరిగా ఉన్నప్పుడు, ఆ మంచి కాపరి మనకు కాపరిగా ఉన్నప్పుడు. అదే అపవాది కాపరిగా ఉంటే నీకు చిక్కులు, చింతలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు ఇవన్నీ జరుగుతాయి, ఇవన్నీ జరుగుతాయి ఖచ్చితమైనవి. ఒకవేళ నువ్వు అన్నీ బాగానే ఉన్నాయి నాకు అనుకోవచ్చు, కానీ నోనో, నీ జీవితంలో నెమ్మది ఉండదు, అగర్వపాలకు నీకు గర్వ అసలు వాస్తవంగా చెప్పాలంటే నీకు మంచి అనేది జరగనే జరగదు, గౌరవించబడవు నువ్వు, అంతే అగర్వపాలైపోతావు. అపవాది చేతుల్లో నువ్వు వింటే, అపవాదిని నువ్వు కాపరగా పెట్టుకుంటే, ఎంతకాలం నువ్వు అపవాదితో సహవాసం చేసినా నీకేమి ప్రయోజనము ఏమి ఉండదు. నువ్వు విశాలమైన మార్గంలో వెళ్ళి నరకములు పడతామే తప్ప మరొకటి ఏముండదు. గనుక ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని వాక్యం మన హృదయాలు తాకుతున్నప్పుడు మనము సిద్ధపడాలి. కనుక ఇక్కడ అంటాడు, ఆయన కాపరిగా ఉంటే నూనెతో నా తల అంటి ఉన్నావు. మనకు నూనెతో పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటుంది, నూనెకు సాదృశ్యం అభిషేకం. అభిషేకంతో మన తల నింపబడి ఉంటుంది, పరిశుద్ధాత్మ శక్తి మనతో ఉంటుంది. నా గిన్నె నిండి పొర్లుతున్నది, నా గిన్నె నిండి పొర్లుచున్నది. గిన్నె అంటే హృదయం, హృదయములో వాక్యము ఉప్పొంగుతుంది, హృదయం నిండా అంచుల నిండా వాక్యం ఉంటే హృదయము నిండిన దాన్ని బట్టి పెదవులు మాట్లాడుతాయి. ఈ పెదవులు మాట్లాడాలంటే హృదయములో ఏముంటే అది మాట్లాడుతాయి ఉంటాయి. దేవుని బిడ్డలారా, నా ప్రియ దేవుని సొత్తైన ప్రజలారా, మన ప్రభు మాట్లాడిన మాట ఏంటంటే, నేనే నా గొర్రెలకు మంచి కాపరిని. అంత మాత్రమే కాదండి, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా ఎంట వచ్చును. ప్రభు కాపరిగా ఉంటే కృపాక్షేమములు, నిత్యము కృపాక్షేమములు మన ఎన్ను వెంట ఉంటాయి.
ఇంకేంటి చెప్పండి అసలు? ఈ దినమున ఆ కృపాక్షేమములు నీకు కావాలా? ప్రభు కాపరిగా పెట్టుకో, అపవాదితో తంత్రములను గుర్తిరుగు, ప్రభుతో ప్రయాణం చేయి. నీ కాపరి ప్రభు, అపవాది కాదు నీ కాపరి. నిన్ను సృష్టించిన దేవుడు నీ కాపరి. శిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. యెహోవా మందిరం పరలోక రాజ్యం, అక్కడ నివాసం ఉంది. ఆ నిత్య జీవం మన కాపరి ఆయన. మనకు చింత ఉండదు, మనకు పచ్చిక బయళ్ళలో పరుండ చేస్తాడు. మేత వచ్చు చూపోతూ మేత మేస్తాం. కనుక ప్రే దేవుని బిళ్ళారా, ఆయనే మన కాపరి. కనుక మన మూలవాక్యం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయంలో నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టను. తన ప్రాణం పెట్టాడండి, రక్తం చిందించాడండి మన కొరకు, సిలువ యజ్ఞం చేశాడండి, సిలువ యాగం చేశాడండి. ఒక్క బొట్టు మిగిల్చుకోలేదండి, శివరి బొట్టు వరకు చిందించి మన కొరకు మనకు మమ్మల్ని రక్షించాడండి, మనల్ని విమోచించాడండి. మన విమోచనకర్త, మన ప్రాణదాత, మన జీవాధిపతి ఆయనే మన కాపరి. ఎవరో ఎవరో కాదండి మన కాపరి, ఆయన మన కాపరి. దేవుని ప్రజలారా, దేవుని యొక్క సొత్తైన నిబంధన జనులారా, దేవుని కృత నిబంధనలో నిగించబడిన వారలారా, మన కాపరి, మన ప్రధాన కాపరి ప్రభు అయిన క్రీస్తు. ఆయన మన దేవుడు అండి, మన ప్రాణం పెట్టాడండి మన కొరకు. పాపలమై అపరాధలమై చచ్చిన వారిగా ఉన్నప్పుడు మన బ్రతికించిన దేవుడు. కనుక ఆయన మాట్లాడిన మాట, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును, తన ప్రాణం పెట్టును, ప్రాణం పెట్టి విమోచించిన దేవుడు మన కాపరి. ఆ కాపరి నీడలో, ఆ కాపరి దుడిలో మనము మన జీవనము కొనసాగిద్దాం, ఆయన ఎంబడిద్దాం, ఆయన సహవాసం కలిగి జీవిద్దాం, ఆయన ఎను వెంట మన ప్రయాణం చేద్దాం. మనములను అత్యున్నతమైన మంచి మంచి స్థలాలకు, ఉన్నతమైన స్థలాలకు ఆయన సన్నిధి సహవాసంలోనికి నడిపించి మనకు మంచి మేత పెట్టి తృప్తిపరుస్తాడు దేవుడు. అట్టి కృప, అట్టి భాగ్యము దేవుడు మనందరికీ దయచేయునుగాక. దేవుడి మాటలు మన ఇంటిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడవైన తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ చల్లని వేళ్ళలో మీరు మాట్లాడిన ప్రతి మాట ముద్రించండి, ప్రతి మాట ఫలించడానికి కృపానుగ్రహించండి. నాయన, ఇప్పటి వరకు ఏ కాపరి కింద ఉన్నారో, అపవాది కాపరి కింద ఉన్నారో ఆయన, అట్టి వారిని విడిపించి మీ కాపరిగా మీరు ఉండమని ప్రార్థన చేస్తున్నాను. అట్టి కుటుంబాలను ఆశీర్వదించండి, అట్టి కుటుంబాలను దీవించండి, వాటి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఇదిన ఆశీర్వాదంతో ఆయన మమ్మల్ందరినీ తృప్తిపరచమని నజరైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యున్న సహవాసం సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలముతోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ ఇవ్వండి మీ అందరికీ. మరొకసారి శుభవందనాలు.